మీరు ఇక్కడ చూస్తుంది ఐక్యూ టువెల్ కొన్ని రోజుల క్రితం అయితే మనకు సేల్ లోకి అయితే తీసుకునేది వచ్చారు పదిహేడు వేలకి తిని బై చేశారు జస్ట్ సెవెంటీన్ థౌసండ్ దీని ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు ఇది వచ్చేసరికి ట్వెల్వ్ జీబీ మీరు ఇక్కడ బాక్స్ మీద ఉంటుంది చూడండి ట్వెల్వ్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియన్స్ తోటైతే వస్తుంది ఇది మనకు ఇంచుమించు ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ అయితే ఉంటుంది అనమాట కానీ పదిహేడు వేలకు ఈ యొక్క ఐక్యూ ట్వెల్వ్ ని బై చేసి అది కూడా లెజెండ్ వర్షన్ మరి లెట్ చేయకుండా వీరిని స్టార్ట్ చేసే ముందు ఇంకొకటి అయితే చెప్పాలి పోకో ఎక్స్ సిక్స్ అయితే ఉంది కదా అది మన కెమెరా రివ్యూ కూడా అయితే వస్తుంది అండ్ అదే విధంగా దాని సేల్ కూడా అయితే చేయబోతున్నాం పంతొమ్మిది అయితే సేల్ అయితే చేయబోతున్నాం అది మనకు వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ మేమైతే బై చేసాం ఒక థౌసండ్ రూపీస్ తక్కువ చేసి మీకైతే ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి అయితే మెయిల్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఈ యొక్క వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పదిహేడు వేలకి ఎలాగ ఉన్నాను క్లియర్గా మీకు అయితే చెప్తాను ఈ యొక్క వీడియో లో ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు డౌట్ కూడా ఉండడానికి ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ పేజ్ ఛానల్ లో కూడా జాయిన్ అవుతాయి మీకు మంచి మంచి డీటెయిల్స్ అది తక్కువ పై ఐక్యూ ట్వెల్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దామా బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే మొబైల్ అయితే కనబడుతుంది చిన్న కవర్ లో దాని నుంచి అయితే కూడా నేను బయటకి అయితే తీసేసి పక్కకైతే అయితే పెట్టాను దెన్ నెక్స్ట్ సరికి ఐక్యూ మోటార్ స్పోర్ట్స్ అయితే కనబడుతుంది వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే అనుకుంటే అందుకే అలా ఇచ్చారు నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది అనమాట దెన్ నెక్స్ట్ ఒక క్లియర్ కేసు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అలాగే పేపర్ వర్క్ కూడా అయితే ఇచ్చారు దెన్ నెక్స్ట్ మనకి చూసినట్లయితే టైప్ సి కేబుల్ అయితే మొవైడ్ చేస్తారు అది టైప్ సి టైప్ ఉంటుంది అండ్ వన్ ట్వంటీ వార్స్ సపోర్ట్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా అయితే ఇస్తున్నారు అలాగే అడాప్టర్ మీద వన్ ట్వంటీ వార్ట్స్ అని అయితే ఇచ్చారనమాట నేను చెక్ చేశాను మనకు మనకు హండ్రెడ్ పర్సెంట్ కావడానికి ఎంత సమయం పడుతుంది చెక్ చేశాను ఈ వీడియోలో చూస్తూ ఉండండి సో బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే చూసేసారు కదా వీళ్ళు మనకు ఒక క్లియర్ కేస్ కూడా ఇది ఇచ్చారు ఆ క్లియర్ కేస్ కూడా ఏసీ మీకు అయితే చూపిస్తాను నాకైతే బాగా నచ్చింది ఈ క్లియర్ కేస్ ఇవ్వడం కూడా ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ ఒక డిజైన్ అయితే ఇస్తున్నారు బిఎన్ డబ్ల్యూ పార్ట్నర్షిప్ తోటి సో అది ఇచ్చారు అది కూడా క్లియర్ గా కనబడుతుంది ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు మీకు ఇది ఎల్లో ఇష్యూ అవుతుంది వాడంగా వాడంగా అంటే వీరి కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ నేను అప్పుడప్పుడు మన టెలిగ్రామ్ టీవీ ఛానల్లో కేసెస్ తక్కువ ప్రైవ్ వస్తుంటే నేను అయితే లింక్ అయితే షేర్ చేస్తుంటాను మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవుతాం అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా మీరు ఈజీగా జాయిన్ అయితే అవుతారు సో నీ ప్రస్తుతానికి కేసుని నేను బయటకు అయితే తీసేసి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ అదేవిధంగా ఈ మొబైల్ సెవెంటీన్ థౌసండ్లో ఎలా బై చేశాను అండ్ దాని గురించి చెప్తాను నాకు మైనస్ కూడా అయితే అనిపించి అవి ఏంటో అవి కూడా చెప్తాను ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మనం నాకు నచ్చిన విశేషాలు ఏంటంటే ఈ యొక్క మొబైల్ నాకు డిజైన్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది ఎందుకంటే మనకు డిజైన్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి లెజెండ్ వర్షన్ అనమాట ఈ లెజెండ్ వర్షన్ లో మనకి బిఎండబ్ల్యూ బిఆమ్ డబ్బు తోటి అయితే ఇస్తారు మీకు బ్యాక్ వచ్చేసరికి వైట్ కలర్ తోటి ఇస్తుంది అండ్ అదేవిధంగా మీకు కెమెరా యొక్క సర్కిల్ డిజైన్ అనేది కూడా మీకు మీకు షిప్ లో చూస్తుంటారనమాట అప్పుడప్పుడు లో కూడా చూస్తుంటారు అదే విండోస్ ని సో అలాంటి షేప్ అయితే ఉంటుంది అనమాట సో అలాంటి డిజైన్ అయితే తీసుకుని అయితే వచ్చారు బ్యాక్ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ అనేది ఎటుబడి మీకు డిస్ప్లే తోట వస్తుంది అది కూడా బానే ఉంది అండ్ అదే విధంగా మీకు ఇక్కడ సైడ్ కి చెక్ చేస్తే అల్యూమినియం స్టీల్ ఫ్రేమ్ తోటి తీసుకొచ్చారు సో అది కూడా చాలా బాగుంది బిల్లు బాగుంది ఇంకోటి ఏంటంటే మనకు హెవీ వెయిట్ అయితే లేదు దాంతో పాటు కానీ థిక్నెస్ అనేది ఎక్కువ కూడా లేదు జస్ట్ ఎయిట్ పాయింట్ వన్ ఎంఎం థిక్నెస్ మాత్రమైతే ఉంది పర్ఫెక్ట్ గా మనకు హ్యాండ్ లో ఫిట్ అయితే అవుతుంది హ్యాండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే చాలా ప్రీమియంగా అయితే అనిపించింది ఈ యొక్క మొబైల్ పట్టుకున్నప్పుడు అది కూడా వైట్ కలర్లో వైట్ కలర్ లుక్ అయితే ఉంది కాబట్టి ఇంకా బెటర్ వేలో అయితే నాకైతే అనిపించింది అనమాట ఈ యొక్క మొబైల్ ఫ్రెండ్స్ అండ్ బ్యాక్ సైడ్ సరికి అయితే తీసుకొచ్చారు అది కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే థాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూ అయితే చేశారనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ కెమెరాస్ మనకు త్రీ కెమెరా సెటప్ అయితే బిల్ అయితే చేశారు బ్యాక్ సైడ్ మీద చెక్ చేస్తే దాని పక్కనే మనకు ఎల్ఈడీ లైట్ ఫ్లాష్ లైట్ కూడా అయితే ఉంటుంది అనమాట ఈ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా కెమెరా రివ్యూ అయితే చేయబోతున్నాను దాని ఆ యొక్క వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్తాను ఖచ్చితంగా అయితే ఆ వీడియో కూడా మిస్ అయితే చేయకండి ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన కెమెరాస్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకు కెమెరా సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ టెలి ఫోటో కెమెరా అయితే ఎక్స్ డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క నుంచి అంటే పోర్ట్రేట్ అయితే చూసేసుకోవచ్చు అది కూడా త్రీ ఎక్స్ అండ్ అదేవిధంగా మైక్రో లెన్స్ తోటి కూడా మనం సిక్స్ ఎక్స్ వరకు అయితే తీయవచ్చు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా నుంచి మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ మరొక కెమెరా వచ్చేసరికి ఫిఫ్టీ కెమెరా అయితే ఉంటుంది అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ లో మనమైతే వీడియోస్ కానీ అండ్ అదే విధంగా ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు ఇంకా శాంపుల్స్ కూడా మీరైతే చూడొచ్చు అనమాట ఈ యొక్క కెమెరా అది సో ఈ కెమెరా పరంగా నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది ఇంకా డెప్త్ గా మీకు అయితే వివరిస్తాను కెమెరాలో ఇంకా ఎలాంటివి ఉన్నాయి అనే దాని గురించి కూడా చెప్తాను అనమాట కెమెరాలో మనం వీడియో గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఎయిట్ కే వరకు సపోర్ట్ చేస్తుంది థర్టీ ఫ్రేమ్ ఫర్ సెకండ్ అలాగే ఫోర్ కే థర్టీ ఆర్ సిక్స్టీ ఫ్రేమ్ ఫర్ సెకండ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ థౌసండ్ ఐటీపీలో కూడా మనకు సిక్స్టీ ఆర్ థర్టీ ఫ్రేమ్ వర్క్ సెకండ్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే సిక్స్టీ మెగాపిక్సల్ కెమెరా యూజ్ అయితే దీనిలో మనం థౌసండ్ ఎయిటీపీలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫోర్ క్యూలో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేయలేం అది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు అండ్ అలాగే నాకు ఇంకా బెటర్ గా అనిపించింది ఏంటంటే ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళొచ్చి స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ని యూజ్ చేస్తూ ఈ యొక్క ప్రాసెసర్ అది కూడా ఐక్యూ కంప్యూటింగ్ చిప్ క్యూ వన్ అయితే వాడడం అయితే జరిగింది వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ లెవెల్స్ అలాగే గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అయితే అంటున్నారు నేను గేమింగ్ కూడా ఆడాను గేమింగ్ లో మీరు ఒకసారి గ్రాఫిక్ సెట్టింగ్ చెక్ చేసినట్టయితే ఇక స్మూత్ లో వచ్చేసరికి మనకు నైన్టీ ఎఫ్ఏస్ అయితే డిఆర్ లో మనమైతే ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అండ్ అల్ట్రాలో కూడా మనం అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు దీనిలో మనం నేను స్మూత్ లో అండ్ నైన్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఇంకా దీంట్లో మనకు గేమ్ బార్ సెట్టింగ్స్ కూడా అయితే ఉంటాయి గేమ్ బార్ సెట్టింగ్స్ లో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోల్యూషన్ అయితే ఉంటుంది ఇది మనకు వన్ ఫార్టీ ఫోర్ వరకు అయితే బూస్టింగ్ అయితే చేస్తుంది అండ్ మధ్యలో మనం నైన్టీ ఎఫ్ఎస్ అయినా కానీ వన్ ఫార్టీ ఫోర్ కి చేసి మధ్యలో కొన్ని ఫ్రేమ్స్ అని యాడ్ అయితే చేస్తుంది మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ అలాగే మన యొక్క స్క్రీన్ రెజల్యూషన్ అనేది కూడా మార్చుకోవచ్చు గేమింగ్ లో రెజల్యూషన్ సెవెన్ హండ్రెడ్ రెజల్యూషన్ లో ఉంటే మీకు ఈ యొక్క సెట్ ని మీరు ఆన్ చేసుకోమని నైన్ హండ్రెడ్ రెజల్యూషన్ అనేది ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ అనేది వేరే విధంగా మారుతుంది బ్రైట్నెస్గా అండ్ విధంగా మీరు గేమింగ్ ఆడే విధంగా మొత్తం చేంజ్ అయితే అయిపోతుంది అదొకటి కూడా నాకు బెస్ట్ అయితే అనిపించింది అనమాట ఈ యొక్క గేమింగ్ ఆడేటప్పుడు సో మీరు బూస్టింగ్ చేసుకోవచ్చు గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే అందొచ్చు ఈ యొక్క ఈ యొక్క గేమింగ్ సెట్టింగ్స్ని యూజ్ చేసుకోవడం వల్ల అలాగే మనకు దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది అది కూడా సిక్స్ కే వీసీ లార్జెస్ట్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూ అయితే చేశారనమాట ఇది కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది మనకు ఎక్కువగా అయితే నాకు హీట్ అయితే అనిపించలేదు బ్యాక్ సైడ్ నేను గేమింగ్ ఆడేటప్పుడు కానీ దీంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ కూడా చాలా బాగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట మనం గేమింగ్ ఆడేటప్పుడు వైబ్రేషన్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అది కూడా ఫోర్ డి వైబ్రేషన్స్ ఇదే ముందుకు మీరు చూసే ఉంటారు ఐక్యూలో గేమింగ్ ఆడుతుంటే దీంట్లో కూడా మనం అది సెట్ అయితే చేసుకోవచ్చు డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి ఇది డిస్ప్లే సరేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ వన్ ఫార్టీ ఫోర్ ఎంచెస్ ఎల్పిటీఓ అమెలాయిడ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది అది కూడా వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఉంటుంది ఆ రెజల్యూషన్ కూడా టూ ఎయిట్ డబల్ జీరో ఇంటూ వన్ టూ సిక్స్ జీరో రెజల్యూషన్ అయితే ఉంటుంది అనమాట ఫోర్ హండ్రెడ్ నిట్స్ వచ్చేసరికి నార్మల్ గా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఇండోర్ లో కానీ ఎక్కడైనా నీడకి వెళ్ళినా కూడా మనం బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఫోర్ హండ్రెడ్ నిట్స్ వర్క్ అయితే ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు కొంచెం ఎండ్లోకి అయితే వెళ్తారో అప్పుడు త్రీ థౌజండ్ నిట్స్ అది కూడా ఫస్ట్ టైం మనం అనుకుంటా మన ఇండియాలో ఇది త్రీ థౌజండ్ నిట్స్ తోటి వచ్చే మొబైల్ త్రీ థౌజండ్ నీట్స్ నాకు తెలిసి ఏ మొబైల్లో లేదైతే అనుకుంటున్నాను మీరు ఏమన్నా కామెంట్ అయితే చేయని వేరే మొబైల్ ఏమైనా ఉన్నట్లయితే నేను కూడా తెలుసుకుంటాను సో ఇది త్రీ థౌసండ్ నీట్స్ తోటి అయితే మనం అవుట్డోర్లో వస్తుంది పీక్ బ్రైట్ అయితే వస్తుందన్నమాట సో అది కూడా ఒక గుడ్ ఎగ్జాంపుల్ అయితే అవుతుంది నేను అయితే కూడా చెక్ చేశాను ఎండోలో కూడా చెక్ చేశాను సో విజిబుల్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ఉంది అది విండోర్లో కూడా చాలా మంచిగా విజువల్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి కే ఎస్డిఆర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్ అనేది మీరు నెట్ఫ్లిక్స్ నుంచి కూడా ఫుల్ హెచ్డీలో అయితే చూడవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క నెట్ఫ్లిక్స్ కూడా ఈ యొక్క మొబైల్లో మనకు వైడ్ వన్ ఎల్వన్ సపోర్ట్ చేస్తుంది ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ అయితే చూసుకోవచ్చు అది కూడా ఎస్డీఆర్ ఫార్మేట్ లో వీడియోస్ అయితే చూడొచ్చు డాల్బీ విజన్లో లో అయితే వీడియోస్ అయితే మీరు చూడలేరు గురించి అదే విధంగా మనం ఛార్జింగ్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది మనకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు వన్ ట్వంటీ హెడ్జెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు టైప్స్ టూ టైప్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో నేను దాంతో అయితే ఛార్జింగ్ అయితే చేస్తాను నైన్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టాను అన్నమాట ఈ యొక్క మొబైల్లో సో నైన్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కావడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వేసుకుంటే మీరు జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ కావడానికి థర్టీ మినిట్స్ థర్టీ వన్ థర్టీ టూ ఇలా అయితే మీకు అయితే పడుతుంది ఓకే హాఫ్ అన్ అవర్లో మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క మొబైల్లో మనకు వోయస్ అనేది ఫోర్టీన్ తోటైతే వస్తుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అయితే వస్తుంది విత్ వీళ్ళ యొక్క ఫన్ టచ్ వోయస్ కూడా అది ఫోర్టీన్ అనమాట ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏకంగా త్రీ ఇయర్స్ వరకు వోయస్ అప్డేట్ ఇస్తారు అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఓఎస్ అప్డేట్ కూడా వస్తుంది మొబైల్ కి అలాగే మనకు ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ఓఎస్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది సర్వీస్ సెంటర్స్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ సర్వీస్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అప్పుడప్పుడు కొన్ని ఫ్రీ సర్వీస్ కూడా వీలైతే పెడుతూ ఉంటారన్నమాట క్యాంపెయిన్ లెక్క సో అది కూడా ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది ఈ యొక్క వివో అండ్ ఐక్యూ ఎందుకంటే వివో సబ్బ్రాండే కదా ఐక్యూ సో మంచి సర్వీస్ కూడా వీలైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మొబైల్ రామ్ స్టోరేజ్ వచ్చేసరికి టూ జీబీ అండ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ ర్యామ్ వచ్చేసరికి ఎల్పి డిటర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ అయితే ఇచ్చారు స్టోరేజ్ సరికి యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరోకి సపోర్ట్ అయితే చేస్తుంది మీకు స్పీడ్ అండ్ రైట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది దీంతో కానీ మనకి వైఫై సెవెన్ కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నారు సూపర్ అప్డేట్ అనుకోవచ్చు అలాగే మనకు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట అది కూడా ఎక్సలెంట్ ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇంకొకటి ఇంకొక బెస్ట్ ఫీచర్ అయితే ఉంది ఈ యొక్క మొబైల్ నాకు నచ్చింది ఏంటంటే నా దగ్గర నేనైతే ఐవోయిస్ అదే ఐఫోన్ థర్టీన్ అయితే వాడుతున్నాను దీంట్లో మనకు అంటే డిస్ప్లే మీద వాటర్ బట్టన్ నచ్చి చెటకున్నా ఇట్లా అనుకున్నా కూడా అస్సలకైతే వర్క్ అయితే అవ్వదు మళ్ళీ ఇట్లా తూర్చుకొని నేనైతే వాడేది కానీ దీంట్లో వెట్ టచ్ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అంటే చెయ్యి తడిగా ఉన్నా కూడా వర్క్ అయితే అవుతుంది అలాగే డిస్ప్లే మీద వాటర్ పడ్డ కూడా వర్క్ అయితే అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇట్లా మన వాటర్ చినుకులు పడ్డ కూడా మనకైతే టచ్ అయితే అవుతుంది రెస్పాన్స్ అనేది టచ్ రెస్పాన్స్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది మీరు ఈ యొక్క డిస్ప్లే మీద వాటర్ పడ్డా కూడా సో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ యొక్క వెట్ టచ్ టెక్నాలజీ వల్ల అలాగే దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చారు కదా డ్యూయల్ స్పీకర్ అనేది చాలా 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 బాగా అయితే వర్క్ అయితే అవుతుంది లైక్ ఇట్లా వైడ్ రేంజ్లో అయితే వస్తుందనమాట ఈ యొక్క డ్యూయల్ స్పీకర్స్ అనేవి బాగున్నాయి మంచి డ్యూయల్ స్పీకర్ అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేశారు అది కూడా నాకు గుడ్ థింగ్ అయితే అనిపించింది అండ్ అలాగే దీంట్లో మనకు నెట్ఫ్లిక్స్ నుంచి మనం ఫుల్ హెచ్లో అయితే చూసుకోవచ్చు వైడ్ వాళ్ళు ఎల్వన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇంకా ఎస్డిఆర్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు నెట్ఫ్లిక్స్ నుంచి ఎస్డిఆర్ సపోర్ట్ తోటి వీడియోస్ అయితే చూడొచ్చు యూట్యూబ్ నుంచి కూడా మీరు ఎస్డిఆర్ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట అది కూడా ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది ఇంకొకటి ఏంటంటే డార్క్ బి విజన్ ఇచ్చుంటే బాగుండేది అయితే నాకైతే అనిపించింది అనమాట ఇలా నాకు బెస్ట్ ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది డిజైన్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా డిస్ప్లే ప్రకారం అన్నిటి ప్రకారం అండ్ అదేవిధంగా ఫోటోగ్రఫీ కూడా నేనైతే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అయితే అనిపించింది నేను ఫుల్ రివ్యూ అనేది ఇంట్లో మీకైతే అప్లోడ్ అయితే చేస్తాను ఈ యొక్క కెమెరాస్ గురించి ఇలా నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది అనమాట ఇంకా మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో వచ్చేసరికి త్రీ పాయింట్ సెవెన్ జాక్ అయితే ఇవ్వలేదు ఇది ఫ్లాష్షిప్ మొబైల్ బట్ ఇచ్చుంటే బాగుండైతే అనిపించింది ఇంకొకటి ఏంటంటే డాల్బీ విజన్ అయితే చెప్పాను డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఎజిటార్ సపోర్ట్ అయితే ఇచ్చారు అది కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇచ్చారు కానీ అంత బాగానే ఉంది డ్యూయల్ స్పీకర్ బాలేదాంటే బాగానే ఉంది కానీ డాల్బీ అట్మాస్కి ఇచ్చుంటే బాగుండేది నాకైతే అనిపించింది ఇంత ఫ్లాగ్షిప్ మొబైల్ కదా అది కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది పాటు కానీ ఇంకో ఫ్రంట్ సైడ్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఇచ్చారు థౌసండ్ ఇట్ పిట్ వీడియో రికార్డ్ చేసుకొని ఇచ్చారు కానీ ఫోర్ లో వీడియో రికార్డ్ చేసుకొని ఇచ్చుంటే బాగుండేది ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకు అలా ఫోర్ కే ఇచ్చుంటే కూడా బాగుండు వీడియోస్ ఇలా చేసుకుని ఉంటే బాగుంటుంది ఈ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఫిఫ్టీ థౌసండ్ ఎబుల్ అయితే ఉంది కాబట్టి సో అందుకే అంటున్నాను సో ఇవన్నీ కొన్ని మైనస్ లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయినా కానీ ఇది వర్తబులే అని అయితే చెప్తాను వీళ్ళు ఇచ్చే ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ అండ్ అదే విధంగా వీళ్ళ యొక్క కంప్యూటింగ్ చిప్ క్యూ అని అయితే ఉంది కదా అది కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ గేమింగ్ లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు అండ్ దీంట్లో మనకు కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఇచ్చారు డిస్ప్లే ప్రకారం కూడా చాలా బాగుంది మనకు విజువల్స్ కూడా చాలా బెటర్గా కనబడుతున్నాయి బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారనమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి నాకు మైనస్ లవ్ అయితే ఉన్నాయి సో మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేసేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను మీరు ఇది ఇంత ముందుకు ఇది ఒకసారి మనకు కలర్ అనమాట వేరే ఆల్ఫా కలర్ కూడా ఉంటుంది బ్లాక్ కలర్ వేరియంట్ అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను బై చేయాలనుకుంటే బై చేయండి సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్గా అయితే ఉంది మరి అందరూ మీరు వెయిట్ చేసేది దేని గురించి నాకు అయితే అర్థమైపోయింది అదేంటంటే పదిహేడు వేలకు ఎట్లా కొన్ని అంటే పదిహేడు వేలకు వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్లో కొన్నాను అనమాట అది కూడా ఐఫోన్ని ఎక్స్చేంజ్ లో పెడితే మనకి ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూసారు కదా ఎంత ఆఫర్ అయితే వచ్చింది ఆఫర్ వచ్చిన తర్వాత నేను పే చేసేది సెవెంటీన్ థౌసండ్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట సో మీరు కూడా ఎక్స్చేంజ్ లో పెట్టుకొని బై చేయాలనుకుంటే ఐ అలా కూడా చేసేసుకోవచ్చు సెవెంటీన్ థౌసండ్ లో డైరెక్ట్ మీరు కార్స్ యూజ్ చేసుకుని కూడా ఆఫర్ అయితే పొందొచ్చు ఈ యొక్క మొబైల్ మీద సో ఇలా పదిహేడు అయితే కొన్నాను కెమెరా రివ్యూ కూడా వన్ మీకు మీకైతే పోస్ట్ చేస్తాను మరి స్టే యూడ్ విత్ మీ టెలిగ్రమ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతామని నెక్స్ట్ వీడియో మేము ముందు అప్పటివరకు బై బస్ యూట్యూట